ఈ నెల 25వ తేదీన ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం చేస్తున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం హౌసింగ్ డిఈ ఎస్ పాండురంగారెడ్డి తెలిపారు. స్థలం ఉండి గృహ నిర్మాణం చేసుకునే వారికి 180,000 రూపాయలు ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. ఈ సమావేశంలో ఏఈ ప్రసాద్రావు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. నేను ఈ మధ్య రీసెంట్ గా డిఈగా పోలవరం కన్సల్టెన్సీ కింద హౌసింగ్ డిపార్ట్మెంట్ తరపున జాయిన్ అయినానండి. ఇక్కడ జగనన్న హౌసింగ్ అనేది ఇప్పుడు కొత్తగా మన హౌసింగ్ డిపార్ట్మెంట్ తరపున ఇల్లు స్థలం లేనటువంటి వాళ్ళకి స్థలం ఏర్పాటు చేయడం, సొంత స్థలాలు ఉన్నటువంటి వాళ్ళకి సొంత స్థలాలు ఎమ్మారావు గారి ద్వారా ఈ యొక్క పోషన్ సర్టిఫికెట్లు స్థలము లేకుండా స్థలం ఇచ్చేవాళ్ళకి డి ఫారం పట్టా ఇవ్వటం, ఈ ఇటువంటి వాళ్ళకి హౌసింగ్ డిపార్ట్మెంట్ తరపున ఒక్కొక్క ఇంటికి 180,000 రూపాయలకు ఇస్తూ ఇంటి నిర్మాణము పూర్తి చేయడం జరుగుతుంది. ఇది మన సీఎం గారు ఈ యొక్క ప్రోగ్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం కూడా జరిగింది. ఇది ఈ ఫస్ట్ ఫేజ్ కింద మన యొక్క కాన్స్టిట్యూన్సీలో టీ నరసాపురం అనే మండలంలో ఒల్లంపట్ల అనే ఒక పంచాయతీ అందు 175 గృహాలు తీసుకోవడం జరిగింది. ఇవి వెంటనే మొదలు పెట్టడం కూడా 20వ తారీఖు మన హానరబుల్ ఎమ్మెల్యే ద్వారా మొదలు పెట్టడం కూడా జరుగుతుంది. మిగతావి ఈ యొక్క పోషన్ సర్టిఫికెట్లు కానీ పట్టాలు ఇచ్చినవి కూడా ఫేజ్ 2 కింద మొదలు పెట్టడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ప్రతి పేదవాడికి ప్రజెంట్ ఇల్లు అవసరం. అట్లానే వీళ్ళందరికీ 25వ తారీఖు నుంచి మన యొక్క ఎమ్మెల్యే గారి ద్వారా పట్టాసు డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది. ప్రతి మండలంలో 25 నుంచి వచ్చే నెల 7 వరకు ఈ యొక్క టూర్ ప్రోగ్రాం కూడా మండల వైజ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో తహసీల్దారు ఇంకా మిగతా ప్రభుత్వ ఉన్నతాధికారులు అటెండ్ అయ్యి ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం ఇల్లు కట్టించాలనే ఉద్దేశం మీద ఉంది. కాబట్టి మేము కూడా ఇదివరకు గతంలో కొంత టైం వరకు హౌసింగ్ ప్రోగ్రాం మీద కొంత గ్యాప్ వచ్చింది. ఇప్పుడు వెంటనే ఆ పట్టాలు ఇచ్చినటువంటి ప్రతి పేదవాడికి ఈ ప్రభుత్వం ద్వారా కట్టించి మేము ముందుకెళ్తామనే విధంగా జరుగుతుంది.